राष्ट्र स्वाइन फ्लू मल्ली विजृंभी अदर चलो जन फ्लू बार पड़ता वैद्य अधिकार इंका मेलकोव विमर्शन स्वाइन फ्लू वायरस स्क्रीनिंग चेल्सा सेंटर्स चोटे उड़ों पेशेंट इबंधी मारी రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ తో ఈ 10 రోజుల్లో ఇద్దరు చనిపోయారు చలికాలంలో మొత్తం 5గురు మృతి చెందారు గాంధీ హాస్పిటల్లో 3గురు ఇతర ప్రైవేట్ దవాఖానల్లో 2 చనిపోయారు చలి పెరగడంతో సాధారణ ఫ్లూ అనుమానిత లక్షణాలతో జనం ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు వీరిలో ఫ్లూ పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు రాష్ట్రం మొత్తం మీద ఈ జనవరిలోనే 20 మంది అని తేలగా డిసెంబర్లో 31 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు అయితే ప్రస్తుతం వీళ్ళంతా కోలుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు గాంధీతో పాటు ఫీవర్ హాస్పిటల్లో మాత్రమే నోడల్ సెంటర్స్ ఉండగా జిల్లాల నుంచి వచ్చిన వారికి ఇవే పెద్ద దిక్కుగా మారాయి H1N1 లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ సేకరించి ఐపీఎం నారాయణగూడకు డాక్టర్లు పంపుతున్నప్పటికీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియడం లేదు మొన్న గాంధీలో చేరిన లక్ష్మికి రిపోర్ట్ వచ్చేలోగానే చనిపోయే పరిస్థితి వచ్చింది ఆమె సీరియస్ కండిషన్ లో వచ్చినప్పటికీ ఆఫ్ డే లో రావాల్సిన రిపోర్ట్ కాస్త 2 రోజుల దాకా పట్టింది డాక్టర్లు అప్రమత్తమై వైద్యం అందిస్తున్నా రిపోర్ట్లు డిలే అవుతుండడంతో పరిస్థితి విషమిస్తోంది అప్పటి వరకు హాస్పిటల్లో సాధారణ వైద్యం అందిస్తున్నా స్వైన్ ఫ్లూకు వైద్యం చేయాలంటే మాత్రం రిపోర్ట్ రావాల్సి ఉంటుంది 7th రోజు పేషెంట్ 3 గంటలకల్లా వచ్చింది మధ్యాహ్నం రాత్రి 10 గంటల వరకు చనిపోయింది అప్పటిదాకా మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సో ఆవిడ ఆల్రెడీ సీరియస్ కండిషన్ లో ఉండటబట్టి చనిపోయింది వచ్చినప్పుడు అప్పటిదప్పుడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు డాక్టర్ గారి క్లినికల్ ఇంప్రెషన్ తోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఉబ్బసం దమ్ము లాగా వచ్చేస్తుంది ఇంతకు ముందు లేని వాళ్ళు ఇప్పుడు సడన్ గా దమ్ము రావడం అంటే అప్పుడే కొంచెం డౌట్ వచ్చి ఇక్కడికి రావాల్సి వస్తుంది ఆవిడకి అలాగే అయింది అక్కడి నుంచి ఒక కార్పొరేట్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది సో టైంకి వచ్చింది కాబట్టి షీఈస్ రికవరింగ్ యాజ్ వి కెన్ సీ ఫ్లూ వైరస్ గుర్తించి స్క్రీనింగ్ చేసేందుకు గతంలో లాగా రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ రద్దీ ప్రాంతాల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టాల్సిన వైద్య అధికారులు పట్టించుకోవట్లేదు H1N1 వైరస్ మరింత ప్రబలక ముందే మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇక దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి త్వరగా వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు సాధారణ ఫ్లూ లక్షణాలు అన్ని కాలాల్లో ఉన్నప్పటికీ చలికాలంలో మరింత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండడంతో శ్వాసకోశ వ్యాధులకు దారి తీస్తున్నాయంటున్నారు స్వైన్ ఫ్లూ లక్షణాల్లో జ్వరం ఒళ్ళు నొప్పులు కళ్ళు ఎర్రబడి జలుబు ఉండడం కొన్నిసార్లు ర్యాషెస్ లాంటివి వస్తుంటాయి అనుమానం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా డాక్టర్లను కలవాలని సూచిస్తున్నారు అవసరమైతే వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఫ్లూ నుండి కాపాడుకోవచ్చంటున్నారు డాక్టర్లు చలికాలంలో వచ్చే చాలా మటుకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువైపోతే వాళ్ళకి జ్వరం దగ్గు జలుబుతో పాటు ఆయాసం పెరుగుతుంది అంటే ఇదివరకు ఆస్తమా లేని వాళ్ళకి సడన్గా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఆస్తమా లాగా లక్షణాలు వచ్చిన వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే చిన్నపిల్లలు ఓల్డ్ పీపుల్ లేకపోతే ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి తీవ్రత ఎక్కువ ఉంటుందని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే మనం చూసేది ఏమంటే హెల్దీ పీపుల్కే వస్తుంది ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్ ఈ మధ్య స్వైన్ ఫ్లూతో చనిపోయిన వాళ్ళంతా మిడిల్ ఏజ్ వాళ్ళే కావడం అందులోనూ ఎలాంటి జబ్బులు లేని వారే కావడం స్వైన్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని తెలియజేస్తోంది చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో H1N1 వైరస్ పై వైద్య అధికారులతో పాటు జనంలో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది లేదంటే గతంలో మాదిరిగానే పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కెమెరా పర్సన్ సిద్దిక్ తో నరేందర్ V6 న్యూస్ హైదరాబాద్